మందు కొడుతుంటారా మీరు అంటే చూడండి అందరూ అనుకుంటారు ఇది ఎంతో తాగొచ్చేస్తుందేమో. బేసిక్లీ ఫ్యాషన్ షో చేసేటప్పుడు కూడా కొంచెం వైన్ వేసుకుని వెళ్తే ఆ కాన్ఫిడెన్సే వేరుగా ఉంటుంది. ఓకే, అది కాన్ఫిడెంట్గా నడుస్తాము. అంటే బేసిక్లీ స్ట్రైట్గా నడిస్తే అక్కడ కుదరదు కదా, కొంచెం తోలవాలి కదా, అందుకని ఒక చుక్క వేస్తాం అనమాట. ఓకే, కానీ నేను ఎక్కువ తాగనండి. బేసిక్లీ బ్రీజరు, ఒక బ్రీజరు రెగ్యులర్ గా కూడా కాదు, వారంలో ఒకసారి ఒక బ్రీజర్ ఉంటది. బ్రీజరు ఏముంటది, 0.5% ఆల్కహాల్. అసలు ఆల్కహాల్ కిందకి రాదు రాదు. ఇంకా మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఇంకా మనం డ్రైవ్ చేయనులే అనుకున్నప్పుడు వైన్ బాటిల్ పెట్టుకుని కూర్చుంటాం. ఓకే ఓకే, అది కూడా నేను ఎక్కువ తాగను, చాలా తక్కువ. సరే బాస్, ఇంకా మా తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఏమైనా ఉందా, మా టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి? బేసిక్లీ అంటే మళ్ళీ మా బాధ ఏంటంటే మళ్ళీ రేపు చెన్నై వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇక్కడ చెన్న శ్రీరెడ్డి ఉండదు కదా, సో వాళ్ళ జ్ఞాపకాలు ఇస్తారు. బట్ నా ఫేస్బుక్ ఎప్పుడు వాళ్ళకి నాకు ఒక వంతెనలా నిలుస్తుంది. అండ్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఈవెన్ మన టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఎవరైనా రాసింది ఒకటే, ఏంటి, బాధితురాలు ఎప్పుడు ఓడిపోయినట్టు కాదు, బాధితురాలు ఎప్పుడు గెలుస్తుంది. న్యాయం వైపు నిలబడి మీరు కష్టపడితే, మీరు కష్టపడ్డాను అని బయటికి చెప్పుకోవడం వలన మీరేమీ ఒక ఇదేంటి ఓడిపోయినట్టు కాదు, మీరు కూడా గెలుస్తారు, సమాజం మిమ్మల్ని గెలిపిస్తుంది. మళ్ళీ ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే ఎత్తుకుంటే మళ్ళీ మీకు రోజులు వస్తాయి. ఓపికతో ఉంటే మళ్ళీ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది అని నిరూపించడం కోసం నా జీవితం ఎప్పుడూ కూడా ఒక స్టోరీలో ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా శ్రీరెడ్డి ఎందుకు ఓపెన్గా చెప్తుంది అంటే, నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, పిల్లల్ని ఇదేంటి అన్నీ చెప్పుకోండి. మా పేరెంట్స్ వలన కొంచెం నేను దూరంగా రావడం వలన, మా పేరెంట్స్ నా డ్రీమ్స్ని అర్థం చేసుకోవడం ఒప్పుకోకపోవడం వలన, నేను మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం వలన నా జీవితంలో ఎలాంటి క్షోభ అనుభవించానో, నా క్షోభ లాంటి క్షోభ ఇంకొక ఏ ఆడపిల్లకి రాకూడదు. జీవితం అంటే తినేసే పులులు చుట్టూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాత్రమే నేను పదే పదే మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అలాగే శ్రీరెడ్డి లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఇలాంటి సెక్స్కి హెరాస్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడండి, మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళ మీద గళమెత్తి మాట్లాడి మీ గళంతోనే వాళ్ళకి ఉరి తీసేసేయండి అవతలోడికి. ఒక్కొక్కడు వణికేలా ఉండాలి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే. నేను ఒకటి ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను, మీకు ఇష్టమైన వాడితో ఆడు పెళ్ళైనోడా పెళ్లి కానోడా అది కూడా అనవసరం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే, మీ ఇద్దరి ఇష్టంతో ఒక ఏదైనా శారీరక సంబంధం ఏర్పడితే కనుక దానికి తప్పు అని తగిలించడానికి అవసరం లేదు. ఇంకొకటి మైనర్ పాయింట్, నేను చేసిన యుద్ధానికి కారణం ఏంటంటే, నేను ఇష్టంతోనే పడుకున్నాను, వాడు ఇష్టంతోనే పడుకున్నాడు, మరి అక్కడ తప్పే ఉంది అని మీరు అడగచ్చు నన్ను. అక్కడ ఏం చేశాడంటే, ఆడు నేను పలానా అది ఇవ్వబోతున్నాను, అది ఇవ్వాలంటే నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత నేను చేసిన తర్వాత ఆడు ఇవ్వకపోవడం అనేది ఆడు తప్పు. అక్కడ సెక్స్ తప్పు అనట్లేదు, నేను సెక్స్ని అడ్డంగా పెట్టి నాకు అది చెయ్యి నేను నీకు ఇది చేస్తాను అని చెప్పి అక్కడ ఒప్పందం తప్పాడు కాబట్టి ఆ ఒప్పందాన్ని తప్పినందుకు నేను చేసే యుద్ధం ఇది. మీరు సెక్స్ని అనుభవించద్దు, మీరు ఎంజాయ్ చేయొద్దు అని నేను ఎక్కడ చెప్పను. కానీ పెళ్లి చేసుకుంటానను లేకపోతే ఇదేంటి పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి అమ్మాయిల్ని మోసం చేయడాలు లేకపోతే ఇదేంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటే రెండు డేస్ అని సంబంధం శారీరక సంబంధం వరకు ఓకే, కానీ ఆ అమ్మాయికి కంప్లీట్గా అన్యాయం చేసేసి వేరే అమ్మాయిలతో కూర్చుని కాపురాలు చేయడం కానీ అలాంటివన్నీ తప్పు అంటున్నా. నీకు మూడు వచ్చింది అనుకో, బ్యాంకాక్ పో, శుభ్రంగా ఎంజాయ్ చేసిరా, మళ్ళీ మీ ఆవిడ ఏలుకో చక్కగా. అంతేగాని ఈవిడికి అన్యాయం చేసి మళ్ళీ ఆవిడకి అన్యాయం చేసి ఈ పిల్లలకి అన్యాయం చేసి మళ్ళీ కొత్త పిల్లల్ని కానీ పవన్ కళ్యాణ్ లాంటి జీవితం ఎందుకు నీకు అంటున్నా. ఇప్పుడు మీరు చాలామందితో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, మీకు ఈ మీ ప్రయాణంలో చాలామందితో మీ పరిచయాలు ఇలాంటి సంబంధాలు మీకు ఉండొచ్చు. సో చాలామంది మీతో మాట్లాడన్నా ఫోన్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు, ఎక్కడ రికార్డ్ చేస్తుందో ఎక్కడ స్క్రీన్ షాట్లు తీస్తుందో అని చాలా చాలా భయపడుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా, ఇది ఇలాగే జరుగుతుందా? ఒకవేళ అలాగే అనుకుంటే మీతో తిరిగిన అందరి పేర్లు ఇలాగ బయట పెట్టేస్తుంటారా? నాకు ఎంతో మంది ఈ రోజుకి తమిళనాడులో పొలిటికల్ పెద్ద పెద్ద పొలిటికల్ పీపుల్ తెలుసు, పోలీసు వాళ్ళు నాకు తెలుసు, లాయర్స్ తెలుసు, రౌడీస్ తెలుసు, అండ్ ఆల్సో నార్మల్ సాధారణమైన ప్రజలు తెలుసు, ఆర్టిస్టులు తెలుసు, డైరెక్టర్లు తెలుసు. మీరు ఎగ్జాంపుల్కి నా ఫేస్బుక్ పేజ్ మీద చూస్తే నేను ప్రీమియర్ షోలకి ఈవెన్ చాలామంది యాక్టర్లతోటి డైరెక్టర్లతోటి నేను ఫోటోలు పెడతా ఉంటాను. అంత మాత్రం చేత వాళ్ళందరూ నాతో ఫోన్లో మాట్లాడరా? ఫోన్లో మాట్లాడకపోతే మాకు ఫ్రెండ్షిప్ ఎక్కడిది? నేను వాళ్ళందరినీ బయట పెడుతున్నాను. ఇంకొకటి,
నేను ఎవరి ద్వారా అయినా లాభం పొంది వాడి పేరు నేను ఎప్పుడు బయట పెట్టలా, నాకు అన్యాయం చేశాడని. నాకు అన్యాయం చేసినోడిని నేను బయట పెట్టా. దెర్ ఈజ్ ఎ థింగ్, యాక్చువల్లీ వాడు నీకు అన్నీ చేసినప్పుడు మళ్ళీ వాడిని కాస్టింగ్ కౌచ్ పేరుతో బయట వేస్తే అది తప్పు కదా. నేను నేను డేటింగ్ చేసిన వాళ్ళందరితోనే నేనేం పేర్లు బయట పెట్టలేదే, కాస్టింగ్ కౌచ్ చేసిన వాళ్ళని బయట పెట్టాను నేను. ఫైనల్గా చెప్పండి, అసలు వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, నిజం చెప్పాలి. బేసికలీ ఒక కోర్టు కేసు ఉండింది. ఆ కోర్టు కేసులో నాకు అంటే నేను ఏదైతే పరువు నష్టం దావా నా మీద పడిందో ఆ పరువు నష్టం దావాకి సంబంధించిన ఒక నా లాయర్, నేను ఏదైతే నమ్మి పెట్టుకున్న లాయర్ని లిటరల్లీ కొనేసి నేను మొత్తం ఇదేంటి అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. అన్నీ అయిన తర్వాత 2-3 నెలల నుంచి కేసు జరుగుతుంది కదా అని చెప్పి నేను అనుకుంటే ఆ హీరో మా లాయర్ని కొనేసి కనీసం వకాలత్తు కూడా వేయకోకుండా ఇంకా నాటకాలు నడిపిస్తూ నాకు నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మొన్న యాక్టివిస్టుల్లో ఒక యాక్టివిస్టు ఏం జరిగింది నీ కేసు అని అంటే నేను నెంబర్ ఇచ్చాను కేసు నెంబరు. పిచ్చిదానా, నీ మొత్తం ఆస్తి పోయేది, నీకు ఉన్న ఇల్లు అంతా కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చేది, నువ్వు ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు, అతను రిటర్న్ స్టేట్మెంట్ వేయలేదు, వకాలత్ వేయలేదు, అతను అలా కూర్చుని నాటకాలు చేస్తున్నాడు, నా దగ్గర ఇదేంటి 2-3 సార్లు సంతకాలు తీసుకున్నాడు మేడం, ఇంత కట్ట మీద నేను సంతకాలు చేస్తూనే ఉన్నాను, అతను తీసుకెళ్ళి వేస్తున్నాడు, ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈవెన్ అతను కూడా నేను చెన్నై వచ్చానండి నన్ను కలుస్తారా, నేను పలానా చోటుకు వెళ్తున్నానండి వస్తారా అంటే తిక్క తిక్కగా మాట్లాడుతుంటే నాకు ఒకసారి మీ ఇంటి ఇల్లుంది కదండి మీరు వేరే వాళ్ళ పేరు మీద మార్చేసుకోండి అని సలహాలు ఇస్తున్నాడు. ఏంటి ఇలా సలహాలు ఇస్తున్నాడు, నిన్నెందుకు పెట్టుకున్నాను మరి, నా ఇల్లు పోయేలా ఉంటే నువ్వేం చేస్తున్నావు నువ్వు అక్కడ అని చెప్పి ఇచ్చా. అలా అన్నప్పుడు కూడా నాకు బుర్రలోకి ఎలగల ఇతను ఏదో చేస్తున్నాడు అని చెప్పి మొన్న ఆవిడ గబగబా చూసేసరికి మొత్తం జరిగిన అన్యాయం. అంటే గత 6 నెలల నుంచి చాలా సైలెంట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా ఎందుకు విజృంభించాడు? పార్టీల ఎంకరేజ్మెంట్ ఉంది వెనకాల. ఓకే ఓకే. మళ్ళీ ఇదేంటి కమరాజ్యంలో మళ్ళీ ఏదో మొలకలు మొలకెత్తించడానికి ఏదో నాకు తెలిసి ఏ పార్టీల బలమైనా అండగా నిలబడుతుందేమో. ఓకే తెలియదు కదా. ఓకే ఓకే. కానీ నాకు తెలిసి ఈ ఇప్పుడు జగన్ గారు చాలా అంటే చాలా ఎవరి ఫ్రెండ్షిప్ల వలన దెబ్బతింటున్నాడో ఆయన గమనించుకోవాలి. వాళ్ళ నాన్నగారు కీడించి మేలించి చేశారు కాబట్టి ఆయన పాలన చాలా సుభిక్షంగా జరిగింది. ఈయన కూడా నేను కొన్ని మాటలు వాడలేకపోతున్నాను, ఈయన కూడా అలాంటి ఎవరి తొక్కిసలాటలకి బలవకుండా ఉండాలంటే ఎవరి వలన తొక్కిసలాట జరిగే అవకాశం ఉందో వాళ్ళని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. లేడీసా జెంట్సా, నేను అనేది పార్టీ ఏ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంటే అవతల పార్టీ మనల్ని తొక్కాలని చూస్తుందో అది గమనించుకుంటే గనక ఈ పార్టీ క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎంత కాదనుకున్నా మనకి ఎంత సొంతంగా మనకి రెస్పెక్ట్ ఉంది, మనకి లీడర్గా మనకి ఎంత సపోర్ట్ ఉందనుకున్నా కానీ సెంట్రల్ వైపు నుంచి మనకి సపోర్ట్ ఉంటే ఆ దమ్ము ధైర్యం వేరు. అలాగే సెంట్రల్ని ఎవరైతే ప్రేరేపితం చేసే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దవాళ్ళని గుర్తెరిగి వాళ్ళతో వినయంగా విధేయంగా ఉండటం ఇంకా ఉత్తమం. ఒక రాష్ట్రం అభివృద్ధి మీ చేతుల్లో ఉంది అంటే మీ మీద చాలా బాధ్యత ఉండినట్టే. అఫ్ కోర్స్ హీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద సేమ్ రెడ్డి క్యాస్ట్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అన్ని క్యాస్ట్లకి అనుకూలంగా ఆయన పాలన చేస్తున్నారు, అది మెచ్చుకోదగిన విషయమే. అయినా కానీ శత్రువులు అక్కడ విజృంభిస్తున్నారు కాబట్టి ఆ శత్రువులకి ఎవరి అండ దొరుకుతుందో అది గమనించుకుని నాకు తెలిసి ఈయన బీజేపీకి ఎంత అనుకూలంగా ఉంటే ఆయనకి అన్ని అంత చల్లని ఆశీస్సులు ఉంటాయి. ఓకే. సో నేను ఆయన జాగ్రత్తగా ఉండమని నేను చెప్పగలను తప్ప భయపడమంటున్నారా జాగ్రత్తగా ఉండమంటున్నారా? వినయంగా విధేయంగా ఉండమంటున్నాను. వినయంగా విధేయంగా శ్రీరాముడు ఉన్నాడు దేవుడే, కానీ గురువుకి ఎప్పుడు ఆయన అనుకూలంగా విధేయంగా గురువు ఏం చెప్తే అది చేశాడు. అవును. సో అలా అని దేవుణ్ణి కదా అని చెప్పేసి నువ్వు చెప్పితే నేను వినేది ఏంటి అని చెప్పి ఎక్కడ ఏ మత గ్రంథంలోనూ చెప్పలేదు. అవును. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కానీ నేను దేవదూతను అన్నాడు కానీ నేను దేవుణ్ణి అని చెప్పేసి చెప్పలే. గౌతమ బుద్ధుడు కూడా వచ్చాడు కానీ నేను దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను తప్ప నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు. అవును.
సో ఈవెన్ వేదాలు చెప్పినా దేవుడు ఉన్నాయి అని చెప్పింది కానీ నేనే భగవంతుడు అని వేదాలు చెప్పాల. దేవుణ్ణి తెలుసుకోండి అని అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మన దగ్గర బలం కొంచెమే ఉన్నప్పుడు అధికంగా ఉన్న బలం ఉన్న వాడి దగ్గర అనుకూలంగా విధేయతగా ఉంటే వాడి చల్లని ఆశీర్వాదాలు మన మీద ఉంటే మనం మంచిగా ఎదుగుతాం. అది విషపు నీడల్లో మనం పెరగకూడదు, అనుకూలమైన నీడలో పెరిగితే అది అందరికీ ఉత్తమం. ఈ మధ్య రాకేష్ మాస్టర్ అని చాలా సీనియర్ డ్యాన్స్ మాస్టర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తను చెప్పారు అప్పుడు నా సహాయం కోసం చేసింది, ఫోన్ చేసింది కానీ నేను పట్టించుకోలేదు ఆ అమ్మాయిని అని చెప్పారు. ఇప్పుడు ఆయన వయసులో పెద్దవాళ్ళు, నేను గౌరవిస్తా. ఒక డాన్స్ మాస్టర్ ఒక నటరాజస్వామితో నాకు సమానం. సో నా కళను నేను ఎప్పుడు గౌరవిస్తాను కాబట్టి ఆ కళలో ఆయన మంచి ఉత్తమ స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను ఆయన గౌరవిస్తా. బట్ నేను నా ఉద్యమంలో ఎప్పుడు నాకు సాయం చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన వైపు నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఇలా రాకేష్ మాస్టర్ మీతో మాట్లాడాలంటున్నారు, రాకేష్ మాస్టర్ గారి నెంబర్ ఇది, ఒకసారి రాకేష్ మాస్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి జరిగింది. సరే మనం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. నేను అంత అలా ఉన్నప్పుడు కూడా రాకేష్ మాస్టర్ గారికి నమస్కారం బాబాయ్ గారు అని చెప్పేసి నేను మాట్లాడాను. తప్పే ఉంది బాబాయ్ గారు అంటే. సో ఇలా ఏమ్మా అలా మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతాం అంటే ఇలా ఉంది సార్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత ఎవరు డిన్నర్ ఉంది కొంచెం ఒకసారి రామ్మా అని చెప్పేసి ఏదో ఫంక్షన్ ఏదో మన ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నాకు స్కెడ్యూల్ అనుకూలించలేదు, నేను వెళ్ళలేదు. సో అంటే నేను ఇంకా దాని గురించి ఇంకేం ప్రస్తావించదలుచుకోలేదు. అక్కడితో నాకున్న మాటలు అక్కడితో క్లోజ్ అంతే. నేను వెళ్ళలేదు, ఆ తర్వాత నేను మాట్లాడలేదు, నాకు ఆ అవసరం రాలేదు. అలాంటి కుక్కలతో నేను ఏంటండి ఆయన క్యారెక్టర్ నాకు అర్థం కాదు. ఏంటి ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి, ప్రతి వాళ్ళు నాకు తెలుసు నేను ఆ యుద్ధం ఆపుతున్నా ఈ యుద్ధం ఆపుతున్నా, నేను తెల్ల జెండా పట్టుకున్నా మళ్ళీ నేను తిక్కలోడ్లాగా ఇలా గంతులేస్తాడు అలా గంతులేస్తాడు మళ్ళీ ఆ మెంటల్ నాకు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.